మన టీవీ వీక్షకులకు స్వాగతం. ఈనాటి మన పాఠ్యాంశం పీజియన్ రెస్పిరేటరీ సిస్టమ్, పావురం శ్వాస వ్యవస్థ. పక్షులు గాలిలో సునాయాసంగా సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణించడానికి వాటి యొక్క దేహ నిర్మాణంలోని అవయవ వ్యవస్థలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు సంతరించుకున్నాయి. వాటిలో ముఖ్యంగా మనం గమనిస్తే పక్షుల యొక్క శ్వాస వ్యవస్థ అన్నది ప్రత్యేకత సంతరించుకున్న ఒక అవయవ వ్యవస్థగా మనం గమనించగలము. ఈనాటి మన పాఠ్యాంశంలో పావురం యొక్క శ్వాస వ్యవస్థ, శ్వాస వ్యవస్థలో ఉన్న ముఖ్య అంశాలను మనం గమనించగలుగుతాం. దానికంటే ముందుగా పక్షులకు సంబంధించిన కొన్ని సాధారణ అంశాలను మనం గమనిద్దాం. పక్షులు అన్నటివి ఈకలు కలిగిన వర్టిబ్రేటా జీవులు, ఈకలు కలిగిన ఫెదర్డ్ బైపెడల్ వర్టిబ్రేట్స్, ఈకలు కలిగిన ద్విపాద సకశేరుకాలుగా పక్షులను చెప్పుకోవచ్చు. పక్షుల యొక్క ఉద్భవనాన్ని గమనిస్తే థెరాపోడ్ డైనోసార్స్ నుంచి జురాసిక్ పీరియడ్లో ఉద్భవించాయి. దే ఆర్ మోడర్నైజ్డ్ ఇన్ ద క్రిటేషియస్ పీరియడ్. క్రిటేషియస్ యుగంలో ఆధునీకరింపబడిన జీవులుగా వీటిని చెప్పుకోవచ్చు. పక్షులను హక్స్లే అనే శాస్త్రవేత్త దివ్యమైన సరీసృపాలు లేదా గ్లోరిఫైడ్ రెప్టైల్స్, జేజెడ్ యంగ్ అనే శాస్త్రవేత్త వీటిని మాస్టర్స్ ఆఫ్ ఎయిర్ అని అభివర్ణించడం జరిగింది. పక్షుల గురించిన అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటాము. పక్షి జాతులలో అన్నిటికంటే అతి పెద్ద పక్షిగా ఆస్ట్రిచ్ లేదా స్ట్రూతియో క్యామిలస్ అనే దీని యొక్క శాస్త్రీయ నామం. ఈ పక్షి జాతి అన్నిటికంటే అతి పెద్ద పక్షిగా చెప్పుకొనవచ్చును. అదేవిధంగా ఆ పక్షి జాతి అన్నింటిలో కూడా అతి చిన్న పక్షిగా బీ హమ్మింగ్ బర్డ్, మిల్లిసుగా హెలినే అనే ఈ పక్షి జాతిలో అన్నింటికంటే అతి చిన్న పక్షిగా చెప్పుకొనవచ్చును. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పక్షుల గురించి శాస్త్రీయమైన పద్ధతిలో సర్వే గావించిన శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీగా అభివర్ణించవచ్చును. అందుకే సలీం అలీ అనే శాస్త్రవేత్తను బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఆయనను అభివర్ణించడం జరిగింది. ఈయన పక్షుల గురించి అనేక గ్రంథాలు రాయడం జరిగింది. ఈయన రాసిన పుస్తకాలలో ముఖ్యమైనవి ఇండియన్, ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అండ్ ద హిల్ బర్డ్స్ ఆఫ్ ఇండియా అనేవి అత్యంత ప్రాచుర్యాన్ని సంతరించుకున్న ముఖ్యమైన గ్రంథాలుగా చెప్పుకొనవచ్చును. నౌ వి లెర్న్ అబౌట్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ పీజియన్. పక్షుల యొక్క శ్వాస వ్యవస్థను మనం గమనించినట్లయితే నౌ వి సీ ద డెఫినేషన్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఈజ్ డెలివర్స్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ టు ద టిష్యూ అండ్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్. గాలిలోని ఆక్సిజన్ను కణజాలాలకు సరఫరా చేస్తూ కణజాలాల నుండి కార్బన్ డైఆక్సైడ్ను తొలగించు ప్రక్రియని శ్వాసక్రియగా చెప్పుకొనవచ్చును. పక్షుల యొక్క శ్వాసక్రియను గమనించినప్పుడు మిగిలిన జీవులతో పోల్చితే అత్యంత ప్రత్యేకతను సంతరించుకున్న శ్వాస వ్యవస్థను మనం పక్షులలో గమనించగలుగుతాము. పక్షుల యొక్క శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా వాయుగోనులు అనే నిర్మాణాలు ప్రత్యేకంగా కనిపించే నిర్మాణాలుగా మనం చెప్పుకోనవచ్చును. పక్షులు నిరంతరాయంగా గాలిలో ఎగిరే జీవులు, సో దట్ దే రిక్వైర్డ్ రిచ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ద ఫ్లైట్ యాక్టివిటీ రిక్వైర్స్ అ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్. దేర్ఫోర్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ బర్డ్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ దాన్ కంపేర్డ్ విత్ అనదర్ వర్టిబ్రేట్స్. అంటే పక్షుల యొక్క శ్వాస వ్యవస్థ అనేది అత్యంత సంక్లిష్టతను సంతరించుకున్న వ్యవస్థగా చెప్పుకొనవచ్చును. మిగిలిన వర్టిబ్రేటా జీవుల కంటే ఇది క్లిష్టమైన వ్యవస్థగా చెప్పుకొనవచ్చును. పక్షి యొక్క శ్వాస వ్యవస్థను మనం గమనిస్తే దెర్ ఆర్ 3 పార్ట్స్ ఆర్ దేర్: రెస్పిరేటరీ ట్రాక్, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ లంగ్స్ అండ్ ఎయిర్ సాక్స్. దీస్ ఆర్ ద మేజర్ 3 పార్ట్స్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ పీజియన్ ఆర్ బర్డ్. నౌ వి సీ 1 by 1. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ బర్డ్ ఆర్ పీజియన్ ఈజ్ రెస్పిరేటరీ ట్రాక్. రెస్పిరేటరీ ట్రాక్ ఇన్క్లూడ్స్ నారెస్, నాసల్ సాక్స్, గ్లాటిస్, లారింగ్స్, ట్రాకియా అండ్ సైరింగ్స్. నాసికా రంధ్రాలు, నాసికా కుహరాలు, కంఠబిలము, స్వరపేటిక, వాయునాళం, షబ్బిని అనే భాగాలు శ్వాస మార్గంలో ఉండే భాగాలుగా మనం చెప్పుకోనవచ్చును. నౌ వి సీ అబౌట్ నారెస్, నాసల్ సాక్స్ అండ్ గ్లోటిస్. నారెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. దీస్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఆర్ ఎపేర్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద అప్పర్ బీక్ ఆఫ్ ది ఆన్ ద అప్పర్ బీక్ అండ్ దే ఆర్ ఓవర్ల్యాప్డ్ విత్ ఏ మస్కులార్ స్ట్రక్చర్ దట్ ఈజ్ నథింగ్ బట్ సీరే.
then we see about nasal sacs. External nostrils are opens into a chambered, short chamber like structure, that is olfactory or nasal sacs. These nasal sacs are communicated with a pharynx through internal nostrils. Antara nasika randrala dwara nasal sacs ane ee nirmanalu pharynx ane grasani ane nirmanaloki terchukonabadinatluga untayi. ఈ పిక్చర్లో మనం గమనించినట్లయితే గీన గ్లాటిస్ నాలుక యొక్క వెనక భాగంలో ఉండే ఈ గదిలాంటి నిర్మాణాన్ని గ్లాటిస్ అని మనం చెప్పుకోవచ్చును. దిస్ గ్లాటిస్ ఓపెన్స్ ఇంటూ ట్రాకియా. గ్లాటిస్ ఓపెన్స్ ఇంటూ ట్రాకియా, ఇట్ ఈజ్ ట్రాకియా. ఇన్ దిస్ డయాగ్రామ్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ ట్రాకియా. ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ట్రాకియా, దట్ ఈజ్ నథింగ్ బట్ సైరింగ్స్. The posterior part of trachea, that is syrinx. Now, larynx, swarapetika. Pakshulalo swarapetikanu voiceless chamber. Sadharananga kshiradalalo gamaninchinappudu swarapetika ane nirmanamu shabdanni utpatti chese nirmananga cheppukonavachunu. Kani pakshulalo swaratantulane nirmanalu swarapetikalo undavu. Ante kakunda swarapetika ane nirmanamu antaga abhivruddhi chendini చెందకుండా ఉంటుంది. కాబట్టి స్వరపేటిక అనే నిర్మాణము పక్షులలో శబ్దాన్ని ఉత్పత్తి చేయలేదు. ద వోకల్ కార్డ్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ ద లారింగ్స్ ఆఫ్ బర్డ్స్. దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ క్యారెక్టర్ సో దట్ ద లారింగ్స్ ఆఫ్ ద బర్డ్ కెనాట్ ప్రొడ్యూస్ ద సౌండ్. దెన్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్, దట్ ఈస్ ట్రాకియా. ట్రాకియా ఈజ్ ఎ సిలిండ్రికల్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఇట్ ఈజ్ ఎక్స్టెండెడ్ అలాంగ్ విత్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ఈసోఫాగస్. ఆహార నాళానికి ఉదరతలంలో సమాంతరంగా విస్తరించి ఉన్న నాళం లాంటి నిర్మాణాన్ని వాయునాళం అని మనం చెప్పుకోవచ్చు. ఈ వాయునాళం అనే నిర్మాణం అనేది ఇది అస్థి నిర్మితమైన వలయాల చేత సపోర్ట్ చేయబడుతూ ఉండే ఒక గొట్టం లాంటి నిర్మాణము. సో దిస్ ట్రాకియాల్ posterior part of trachea extended as syrinx. Syrinx is the specific structure of the bird which is the sound organ or vocal organ in the bird. Shabdini ane nirmanamu ee jeevulalo kuda leni pratyekamaina nirmanam. Ilanti nirmananni pakshulalo maatrame manam gamaninchagalugutam. Pakshulalo shabdanni utpatti cheyadaniki todpade mukhyamaina nirmanam shabdini leda syrinx. శబ్దిని యొక్క అంతర భాగంలో ఎక్స్పాండెడ్ చాంబర్ ఈజ్ దేర్, దట్ ఈజ్ నథింగ్ బట్ టింపానం. టింపానం అనే ఒక గదిలాంటి నిర్మాణం శబ్దిని యొక్క అంతర్భాగంలో మనం గమనించగలుగుతాం. సో ద వాయిస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద వైబ్రేషన్స్ ఆఫ్ టింపానిఫామ్ మెమ్రెయిన్. శబ్దిని అనే నిర్మాణము చివరి మూడు వలయాలైన ట్రాకియా వలయాలు మరియు ట్రాకియా ఉరభాగంలోకి ప్రవేశించిన తర్వాత రెండు శాఖలుగా విడిపోతుంది. వీటిని బ్రాంకస్ లేదా శ్వాసనాళాలు అంటారు. ద ట్రాకియా వెన్ ఎంటర్డ్ ఇన్ ద చెస్ట్ రీజియన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టూ బ్రాంచెస్, దే ఆర్ నథింగ్ బట్ బ్రాంకస్. ద యాంటీరియర్ రింగ్స్ ఆఫ్ బ్రాంకస్ అండ్ ద పోస్టీరియర్ రింగ్స్ ఆఫ్ ట్రాకియా, దే ఆర్ fused together and formed as a box like structure, that is nothing but syrinx. దీనే ఇలాంటి పెట్టలాంటి నిర్మాణాన్ని లేదా బాక్స్ లైక్ స్ట్రక్చర్ మనం శబ్దిని అనే నిర్మాణంగా చెప్పుకోవచ్చును. బ్రాంకస్ యొక్క అంతర భాగంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్, ఇట్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఎ టింపానిఫామ్ మెంబ్రేన్. మ్యూకస్ యొక్క అంతర భాగంలో ఉండే మెంబ్రేన్స్, మ్యూకస్ మెంబ్రేన్స్ అనేవి, బ్రాంకస్ యొక్క అంతర భాగంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్స్ అన్నవి. ఇవి టింపానిఫామ్ మెమ్రెయిన్ అనే నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ టింపానిఫామ్ మెమ్రెయిన్స్ యొక్క కదలికల వల్ల శబ్ద ఉత్పత్తి అన్నది జరగడం మనం గమనించగల పక్షులలో. నెక్స్ట్ పక్షుల యొక్క శ్వాస వ్యవస్థలో రెండవ భాగం ఊపిరితిత్తులు లేదా లంగ్స్ లేదా రెస్పిరేటరీ ఆర్గాన్స్. ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ లంగ్స్ ఆఫ్ ప్రీజియన్ ఆర్ స్మాల్, కాంపాక్ట్, ఎలాస్టిక్ అండ్ హైలీ వాస్కులర్ అండ్ ఆల్సో దే ఆర్ వెరీ డిఫర్ ఫ్రమ్ అనదర్ లంగ్స్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్ సో దట్ దే కెనాట్ ఆర్ దే డు నాట్ స్టోర్ ద ఎయిర్.
So this is the difference between the lung of another vertebrate and the lung of the pigeon or bird. Then the bronchus after enter into the lung, they are called as primary bronchus. These primary bronchus extended up to posterior region of the lung. While it is extended to the posterior region, they are divided into many sub branches as mesobranchus, secondary bronchus, tertiary bronchus and capillaries. Another important thing of the lung of the bird, that is alveoli are absent in the lungs of the birds. It is a very important thing and a very important points, that is alveoli are absent in the lungs of the bird. In the case of mammals, we can observe the exchange of gases occurs at the alveoli, but here the alveoli are absent in the lungs of birds. Then another important structures of respiratory system of bird, they are air sacs. వీటిని మనం వాయుగోనులు అని అభివర్ణించవచ్చు. పక్షి లేదా పావురం యొక్క శ్వాస వ్యవస్థలో గమనించినప్పుడు 9 వాయుగోనులు ఊపిరితిత్తులకు అనుబంధంగా ఏర్పడిన తిత్తుల లాంటి లేదా సంచుల లాంటి గాలిచేత నింపబడిన నిర్మాణాలను వాయుగోనులు అని అభివర్ణించవచ్చు. ఇలాంటి వాయుగోనులు పక్షులలో 9 మనం గమనించగలుగుతాం. సమ్ ఆర్ పెయిడ్ అండ్ వన్ ఈజ్ అన్పెయిడ్, దట్ ఈజ్ సర్వికల్ ఎయిర్ సాక్స్ దే ఆర్ ఇన్ పెయిడ్, ఇంటర్ క్లావికల్ ఎయిర్ సాక్ దట్ ఈజ్ ఇన్ సింగ్యులర్, యాంటీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్, పోస్టీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్స్ అండ్ అబిడామినల్ ఎయిర్ సాక్స్. సో ఆల్ ఆర్ పెయిడ్ ఎక్సెప్ట్ ఇంటర్ క్లావికల్ ఎయిర్ సాక్. ఇంటర్ క్లావికల్ ఎయిర్ సాక్ ఇట్ ఈజ్ ఇన్ సింగ్యులర్. రిమైనింగ్ 4 టైప్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఆర్ దే ఆర్ ఇన్ డబల్ ఇన్ నెంబర్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఇన్ పీజియన్ ఆర్ బర్డ్ దే ఆర్ 9. ఇన్ దిస్ పిక్చర్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ ద ఎయిర్ సాక్స్, సర్వికల్ ఎయిర్ సాక్స్ దే ఆర్ ఇన్ పెయిర్, ఇంటర్ క్లావికల్ ఎయిర్ సాక్ ఓన్లీ 1 సింగులర్, యాంటీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్స్, పోస్టీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్స్ అండ్ అబ్డామినల్ ఎయిర్ సాక్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఆర్ 9. ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఇన్ ద పీజియన్ ఆర్ బర్డ్స్, ద సెకండరీ బ్రాంకస్ ద్వితీయ శ్వాసనాళాలు అన్నవి ఊపిరితిత్తి కుడ్యాల ద్వారా బయటికి చొచ్చుకొని వచ్చి ద్వితీయ శ్వాసనాళాల యొక్క మ్యూకస్ మెంబ్రేన్స్ అన్నవి త్రూ ద డైలేషన్ ఆఫ్ సెకండరీ మ్యూకస్ మెంబ్రేన్స్ ద ఎయిర్ సాక్స్ విల్ బి ఫార్మ్డ్. ద్వితీయ శ్వాసనాళాల యొక్క మ్యూకస్ మెంబ్రేన్స్ అన్నవి ఊపిరితిత్తుల యొక్క పొరల ద్వారా బయటికి చొచ్చుకొని వచ్చి అవి ఎక్స్టెండ్ అయ్యి గాలి గదులుగా ఏర్పడతాయి. ఇలాంటి వాటిని మనం వాయుగోనులు అని చెప్పుకోవచ్చు. ఇన్ దిస్ డయాగ్రామ్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ ది డిఫరెంట్ టైప్స్ ఎయిర్ సాక్స్ ఇన్ ద బర్డ్. హియర్ వీ క్యాన్ అబ్జర్వ్ యాంటీరియర్ ఎయిర్ సాక్స్, పోస్టీరియర్ ఎయిర్ సాక్స్, అబ్డోమినల్ ఎయిర్ సాక్స్ అండ్ ఇంటర్ క్లావికల్ ఎయిర్ సాక్స్. ఇన్ దిస్ డయాగ్రామ్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్ ఆఫ్ ద బర్డ్. నౌ వి సీ వన్ బై వన్. ఇంటర్ క్లావికల్ ఎయిర్ సాక్స్, అంతరజత్రుక వాయుగోని. అంతరజత్రుక వాయుగోని అన్నది దిస్ ఈజ్ సింగిల్ అన్పెయిడ్, ఇది ఏకంగా ఉండే వాయుగోని. ఇది మాత్రమే సింగిల్గా ఉండే వాయుగోని, మిగిలిన అన్ని వాయుగోనులు కూడా జతలుగా ఉండే వాయుగోనులు. సో దట్ ఈస్ ఇంటర్ క్లావికల్ ఎయిర్ సాక్, ఇట్ ఈస్ సింగులర్. సో వీ అబ్జర్వ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్ క్లావికల్ ఎయిర్ సాక్, దట్ ఈజ్ సమ్ వాట్ ఇన్ ట్రయాంగులర్ షేప్, త్రిభుజాకారాన్ని కలిగిన నిర్మాణాన్ని కలిగిన గాలి గదిగా లేదా గాలి గోనిగా వీటిని మనం చెప్పుకోనవచ్చును. సో ఫ్రమ్ ద ఈచ్ సైడ్ ఆఫ్ ఇంటర్ క్లావికల్ ఎయిర్ సాక్స్ దెర్ ఆర్ 2 ట్యూబులార్ ఎయిర్ సాక్స్ విల్ బి అరైజ్డ్. ఇంటర్ క్లావికల్ లేదా అంతరజత్రుక వాయుగోని యొక్క ఇరువైపుల నుంచి 2 ట్యూబులార్ యాక్జిలరీ ఎయిర్ సాక్స్ అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ ట్యూబులార్ యాక్జిలరీ ఎయిర్ సాక్స్లోని ఒక శాఖ హ్యూమరస్ భుజాస్థిలోనికి, మరొక శాఖ జత్రుక లేదా క్లావికల్లోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. రెండవ రకమైన వాయుగోనులు సర్వికల్ ఎయిర్ సాక్స్. దీస్ ఆర్ పెయిడ్ ఎయిర్ సాక్స్. దే ఆర్ ప్లేస్డ్ నియర్ టు ద బేస్ ఆఫ్ ద నెక్ అండ్ దే లై ఫ్రంట్ ఆఫ్ ద లంగ్స్.
each sac sends a diverticulum. There are inside the diverticulums of the cervical air sacs. They enter into the cervical vertebrae and skull. కాబట్టి ఈ వాయునాళాల యొక్క డైవర్టికులమ్స్ అన్నవి సర్వికల్ మెడ భాగంలో ఉండే వటెబ్రేలోని వెన్నుపూసలలోనికి గ్రీవ కశేరుకాలలోనికి అదేవిధంగా తల భాగంలో ఉండే కపాలంలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. మూడో రకమైన వాయుగోనులు యాంటీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్స్ పూర్వ ఉరో వాయుగోనులు. ఎ పేర్ ఆఫ్ యాంటీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్స్ లైస్ వెంట్రల్ టు ద లంగ్. The branches of these anterior thoracic air sacs, they are enter into the pericardium and ribs. పర్శుకలు మరియు హృదయవర్ణ త్వచంలోనికి వీటి యొక్క శాఖలు విస్తరించినట్లుగా అమరినట్లుగా ఉంటాయి. నాలుగవ రకమైన ఎయిర్ సాక్స్ పోస్టీరియర్ థొరాసిక్ ఎయిర్ సాక్స్ ఉరో వాయుగోనులు. దీజ్ ఆర్ ఆల్సో ఇన్ పెయిర్. దే ఆర్ అటాచ్డ్ ఆన్ ద పోస్టీరియర్ రీజన్ ఆఫ్ ది లంగ్. దెన్ అబ్డామినల్ ఎయిర్ సాక్స్ ఉదర వాయుగోనులు. దీస్ ఆర్ ఆల్సో పేర్డ్ ఇన్ నెంబర్. ద ఎయిర్ సాక్స్ అరైజ్ ఫ్రమ్ ది ఔటర్ పోస్టీరియర్ యాంగిల్ ఆఫ్ ద లంగ్. నౌ వి సీ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్. జనరలీ వన్ సైడ్ ఆఫ్ ది ఎయిర్ సాక్ ఈజ్ అటాచ్డ్ విత్ ద బ్రాంకై అండ్ ద అదర్ హ్యాండ్ దే ఆర్ అటాచ్డ్ విత్ ద నిమాటిక్ బోన్స్. ఎయిర్ సాక్స్ కమ్యూనికేట్స్ విత్ బ్రాంకై ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ విత్ ది న్యూమాటిక్ క్యావిటీస్ బోన్స్ ఆఫ్ ది అదర్ హ్యాండ్. వాయుగోనులు అన్నవి ఒక భాగం బ్రాంకై లేదా శ్వాసనాళంతో సంబంధాన్ని కలిగి ఉండి మరొక భాగం అన్నది వాతిలాస్తులతో సంబంధాన్ని కలిగిన గాలి గదుల లాంటి నిర్మాణాలు. నౌ వి సీ ది సమ్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్. మొట్టమొదటిగా వాయుగోనుల యొక్క విధులను మనం గమనించినట్లయితే గిన ఇవి దేహానికి తేలిక స్వభావాన్ని కలగజేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. దే ప్రొవైడ్ ద లైట్నెస్ టు ది బాడీ. దే యాక్ట్ యాజ్ బెలూన్స్ అండ్ దే ప్రొవైడ్ బయాన్సీ టు ది బాడీ ఆఫ్ ది ఆర్గానిజం. గాలి ఇవి బెలూన్స్ లాగా పనిచేస్తూ తేలిక స్వభావాన్ని కలగజేయడం వల్ల పక్షులు గాలిలో సునాయాసంగా తేలియాడడానికి ఎగరడానికి అనుకూలతను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ దే ఆర్ యాక్ట్ యాజ్ రెస్పిరేటరీ యాక్సెసరీ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అండ్ ఆల్సో దే యాక్ట్ యాజ్ రిజర్వాయర్స్ ఆఫ్ ఎయిర్. అనుబంధ శ్వాసాంగాలుగా పనిచేస్తాయి. అంతేకాకుండా గాలిని నిల్వ చేసుకునే ఆశయాలుగా కూడా పనిచేయడానికి తోడ్పడుతూ ఉండే నిర్మాణాలు. దెన్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దీస్ ఎయిర్ సాక్స్ దట్ ఈస్ డబుల్ రెస్పిరేషన్. పక్షులు గాలిలో ఎగరడానికి దే రిక్వైర్ ఏ రిచ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సో దట్ దీస్ ఎయిర్ సాక్స్ ప్రొవైడ్ ద డబుల్ రెస్పిరేషన్. ద ఎయిర్ సాక్స్ సప్లై ద ఆక్సిజన్ కంటిన్యూయింగ్ ఎయిర్ లంగ్ ఈవెన్ డ్యూరింగ్ ఎక్స్పిరేషన్ ఆల్సో సో దట్ ఇన్ ఇన్స్పిరేషన్ ఇన్ ఎక్స్పిరేషన్ ఇన్ బోత్ వే ద బర్డ్ క్యాన్ గెట్ ది ఆక్సిజనేటెడ్ బ్లడ్ త్రూ దిస్ ఎయిర్ సాక్స్. అంటే గాలి గదులు లేదా వాయుగోనులు కలిగి ఉండడం వల్ల పక్షులు అనేటివి నిశ్వాసంలో మరియు ఉచ్ఛ్వాసంలో రెండు ప్రక్రియలు కూడా గాలిని లేదా ఆక్సిజనేటెడ్ గాలిని ఆమ్లజనియుత గాలిని అవి సేకరించడానికి అనువుగా ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ దట్ ఈస్ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్ ఉష్ణోగ్రత క్రమత. సాధారణంగా పక్షులలో స్వెట్ గ్లాండ్స్ స్వేద గ్రంథులు అన్నటివి లోపించి ఉంటాయి. స్వేద గ్రంథులు ఉష్ణోగ్రత క్రమతను నియంత్రించే ముఖ్యమైన అంగాలుగా చెప్పుకొనవచ్చును. పక్షులలో స్వేద గ్రంథులు లోపించి ఉంటాయి. స్వేద గ్రంథులు లోపించి యొక్క లోటును తీర్చడం కోసం వాయుగోనులు లేదా శ్వాసగోనులు అన్నటివి ఆఖరి నిర్వహిస్తూ ఉంటాయి. సో దట్ దే ఆర్ కంపెన్సేటింగ్ ఆర్గాన్స్ టు ది స్వెట్ గ్లాండ్స్. దెన్ బ్యాలెన్సింగ్ సమతుల్యత. వాయుగోనులు అన్న నిర్మాణాలు బాడీ యాక్సిస్ సెంట్రల్ యాక్సిస్కు రెండు వైపులా సమాంతరంగా సమానంగా అమరడం వల్ల దేహం యొక్క బరువును సమతుల్యంగా ఉంచడానికి తోడ్పడే నిర్మాణాలు. ఎయిర్ సాక్స్ ఆర్ అరేంజ్డ్ నైస్లీ ఆన్ ద టూ సైడ్స్ ఆఫ్ ద బాడీ సో దట్ ద ప్రాపర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మెయింటైన్డ్ ఫర్ ద ఫ్లైట్ సో దట్ దట్ ఈస్ దట్ వే దే ఆర్ మెయింటైనింగ్ ద బ్యాలెన్సింగ్ వైల్ దే ఆర్ ఫ్లయింగ్. దెన్ మినిమైజింగ్ ద ఫ్రిక్షన్ యాంత్రిక ఘర్షణ. వాయుగోనులు లేదా ఎయిర్ సాక్స్ అనే నిర్మాణాలు దే ఎక్స్టెండెడ్ లైక్ ప్యాడ్స్ ఇన్ బిట్వీన్ మజిల్స్. సో ఎయిర్ సాక్స్ అండ్ ద బ్రాంకస్ ఆర్ ఇన్సర్టెడ్ బిట్వీన్ ద మజిల్స్ లైక్ ప్యాడ్స్ సో దట్ దే క్యాన్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ డ్యూరింగ్ ఫ్లైట్. సో కాబట్టి పక్షులు ఎగిరేటప్పుడు
కండరాల యొక్క యాంత్రిక ఘర్షణను నియంత్రించడం కోసం ఒక ప్యాడ్స్ మాదిరిగా పనిచేస్తూ కండరాల మధ్య చొచ్చు ఉండి యాంత్రిక ఘర్షణను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. అంతేకాకుండా దాక్టాస్ రెజోనేటర్ ధ్వని యొక్క ఉత్పత్తిలో, ప్రతిధ్వని ఉత్పత్తిలో కూడా వీటి యొక్క పాత్ర అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎయిర్ సాక్స్ హెల్ప్స్ ఇన్ ఫోర్స్ఫుల్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ అండ్ కంట్రోల్ ద పిచ్ ఆఫ్ ద సౌండ్ సో దట్ దే యాక్ట్ యాజ్ రెజోనేటర్. శబ్దాన్ని ఉత్పత్తి చేయడంలో కూడా వీటి యొక్క ముఖ్యమైన పాత్రను మనం గమనించగలం. నౌ వి సీ ద మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ బర్డ్స్. పక్షులలో శ్వాసక్రియ విధానము అన్నది రెండు రకాలుగా మనం గమనించవచ్చు. విశ్రాంతి దశలో ఉన్నప్పుడు జరిగే శ్వాసక్రియ విధానము వేరుగాను, అదేవిధంగా పక్షులు ఎగిరేటప్పుడు జరిగే శ్వాసక్రియ విధానం అన్నది వేరుగాను పక్షులను మనం గమనించవచ్చు. సాధారణంగా మిగిలిన జీవులలో ఎక్స్పిరేషన్ నిశ్వాసము అనేది ప్యాసివ్ ప్రాసెస్, ఇట్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఎనర్జీ. ఇన్ ద కేస్ ఆఫ్ బర్డ్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పిరేషన్ నిశ్వాసము అన్నది కూడా శక్తిని ఉపయోగించుకునే ప్రక్రియ. సో దట్ ఈస్ యాక్టివ్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎక్స్పిరేషన్ ఆఫ్ బర్డ్ అండ్ అనదర్ ఆర్గానిజం. సో దట్ ద ఎక్స్పిరేషన్ ప్రాసెస్ ఆఫ్ బర్డ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈజ్ యాక్టివ్ ప్రాసెస్. ద బ్రీతింగ్ మెకానిజం లైక్ ఇట్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ సక్సెన్ పంప్. నౌ వి సీ ద వెంటిలేషన్ అట్ రెస్ట్, విశ్రాంతి దశలో ఉన్నప్పుడు పక్షిలో జరిగే శ్వాసక్రియ విధానం. నౌ వి సీ ద ఇన్స్పిరేషన్ ఉచ్ఛ్వాసం, విశ్రాంతి దశలో ఉన్నప్పుడు. ద మూమెంట్స్ ఆఫ్ స్టెర్నమ్, ద ఆల్టర్నేట్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద స్టెర్నమ్ హెల్ప్స్. ద మూమెంట్స్ ఆఫ్ ద స్టెర్నమ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద ఇంటర్ కోస్టల్ అండ్ అబ్డామినల్ మజిల్స్. అంటే ఉరోస్తి యొక్క కదలికలు అన్నవి పరశుకాంతర కండరాలు మరియు ఉదర కండరాల యొక్క కదలికల యొక్క అధీనంలో ఉంటాయి. పరశుకాంతర కండరాలు మరియు ఉదర కండరాల యొక్క కదలికలు అన్నటి ఉరోస్తిని కదిలించడంలో తోడ్పడుతూ ఉంటాయి. వీటి వల్ల ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద అబ్డామినల్ అండ్ థొరాసిక్ క్యావిటీ సో దట్ ఆటోమేటికల్లీ ద ప్రెజర్ రెడ్యూస్డ్ ఇన్ ద లంగ్స్ సో దట్ ద ఎయిర్ డ్రాన్ ఇన్ టు ద లంగ్స్. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ప్రాసెస్ ఇన్ ద బర్డ్స్. దెన్ ఎక్స్పిరేషన్ డ్యూరింగ్ ద రెస్ట్, ఎక్స్పిరేషన్ బ్రాట్ అబౌట్ బై ద మూమెంట్ ఆఫ్ థొరాసిక్ అండ్ అబ్డామినల్ మజిల్స్ విచ్ డిక్రీజ్ ద థొరాసిక్ అండ్ అబ్డామినల్ క్యావిటీ. సో దట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పిరేషన్ ద మజిల్స్ దట్ ఆర్ అబ్డామినల్ మజిల్స్ అండ్ థొరాసిక్ మజిల్స్ బోత్ ఆర్ ఇన్వాల్వింగ్ త్రూ ద యాక్టివిటీ ఆఫ్ థొరాసిక్ అండ్ అబ్డామినల్ మజిల్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పిరేషన్ విల్ అకర్ డ్యూరింగ్ ది రెస్టింగ్ పీరియడ్ ఆఫ్ ద బర్డ్. నెక్స్ట్ వి సీ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ డ్యూరింగ్ ద ఫ్లైట్, ఎగిరేటప్పుడు పక్షులలో శ్వాసక్రియ విధానం. సాధారణంగా పక్షులు ఎగిరేటప్పుడు స్టెర్నమ్ లేదా ఉరోస్తి అన్నది ఎలాంటి కదలికలను చూపించదు. నిచ్చల స్థితిలో లేదా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు స్టెర్నమ్ యొక్క కదలికలు అన్నటివి శ్వాసక్రియను జరపడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్లయింగ్ ద స్టెర్నమ్ ఈజ్ ఇమోవబుల్, ద గోస్ ఇన్ అండ్ గోస్ అవుట్ ఆఫ్ ది ఎయిర్ ఇన్ టు ద లంగ్స్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది ఎలివేషన్ అండ్ డిప్రెషన్ ఆఫ్ ద బ్యాక్ విచ్ ఈజ్ సింక్రొనైజ్డ్ విత్ ది స్ట్రోక్ ఆఫ్ ద వింగ్. కాబట్టి పక్షులలో ఎగిరేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు అన్నటివి ఎలివేషన్ అండ్ డిప్రెషన్ ఆఫ్ ద బ్యాక్ ఇట్ ఈజ్ సింక్రొనైజ్డ్ విత్ ద స్ట్రోక్ ఆఫ్ ద వింగ్. అంటే పక్షుల యొక్క రెక్కల యొక్క కదలికను ఆధారంగా చేసుకుని వాటి యొక్క వెన్నుభాగం యొక్క కదలికల వల్ల పక్షులు ఎగిరేటప్పుడు ఉచ్ఛ్వాసం మరియు నిశ్వాసం అనే ప్రక్రియను మనం గమనించవచ్చు. ఇన్ దిస్ డయాగ్రామ్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ రెస్పిరేషన్. సెకండ్ డయాగ్రామ్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ బర్డ్ ఆఫ్ ద లంగ్. హియర్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ ద ఇన్స్పిరేషన్ ప్రాసెస్ అండ్ ఎక్స్పిరేషన్ ప్రాసెస్ ఆఫ్ ద బర్డ్. ఇన్ దిస్ డయాగ్రామ్ వీ క్యాన్ ఆల్సో అబ్జర్వ్ ద రెస్పిరేషన్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్సో ద రెస్పిరేషన్ ప్రాసెస్ ఆఫ్ గ్రాస్ ఓపర్. హియర్ ద రెస్పిరేషన్ ప్రాసెస్ అకర్స్ త్రూ ద ట్రాకియల్ రెస్పిరేషన్. హియర్ పల్మనరీ రెస్పిరేషన్. హియర్ ఈజ్ ఆల్సో పల్మనరీ రెస్పిరేషన్. ఇఫ్ ద రెస్పిరేషన్ ఈజ్ అకర్స్ త్రూ ద లంగ్స్ దట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ పల్మనరీ రెస్పిరేషన్. ఇన్ ద కేస్ ఆఫ్ గ్రాస్ ఓపర్ అండ్ సమ్ ఇన్సెక్ట్స్ ద రెస్పిరేషన్ అకర్స్ త్రూ ట్రాకియా, దిస్ ఈజ్ ట్రాకియల్ రెస్పిరేషన్. ఇన్ ద కేస్ ఆఫ్ సమ్ అనదర్ ఆర్గానిజం రెస్పిరేషన్ ప్రాసెస్ అకర్స్ త్రూ గిల్స్, పర్టికులర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజం దిస్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రాంకియల్ రెస్పిరేషన్.
In some organism, the process of respiration occurs through the skin, that is cutaneous respiration. But here the process of respiration occurs in the case of bird through lungs. This is pulmonary respiration, and the lungs are associated with air sacs. This is the peculiar character of the bird. Now we see the efficiency of avian lung. పక్షుల యొక్క ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని మనం గమనిస్తే తగిన ద రెస్పిరేటరీ రేట్ ఆఫ్ ద బర్డ్ ఈజ్ వెరీ హై వెన్ కంపేర్డ్ విత్ అనదర్ ఆర్గానిజమ్స్ దట్ ఈస్ ఇన్ పీజియన్ ఇట్ ఈస్ 29 టైమ్స్ పర్ మినిట్ అట్ రెస్ట్ యాజ్ కాంట్రాస్టెడ్ విత్ 14-20 టైమ్స్ పర్ మినిట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ద కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ద కాంట్రాస్టింగ్ రేట్ దట్ ఈస్ 14-20 పర్ ఎ మినిట్ ఇన్ ద కేస్ ఆఫ్ బర్డ్స్ దట్ ఈస్ 29 సో దట్ It indicates the avian lung is very, very efficient than human lung. నౌ విల్ లర్న్ అబౌట్ ది మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ పక్షులలో వలస ప్రకృతిలో జీవులు సమర్థవంతమైన జీవనాన్ని గడపడం కోసం వాతావరణంలో సంభవించే మార్పులను అధిగమిస్తూ తమ జాతి మనగడను కొనసాగించడం కోసం కొన్ని జాతులకు సంబంధించిన పక్షులు సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటాయి ఈ విధంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం వల్ల అక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులను పొందగలిగి తమ జాతి మనగడను కొనసాగించడాన్ని మనం గమనించగలుగుతాం ఈ విధంగా పక్షులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రసరించే లేదా ప్రయాణించే ఈ ప్రక్రియను మనం మైగ్రేషన్ లేదా వలస అని చెప్పుకోవచ్చు సాధారణంగా జీవులు ముఖ్యంగా ఆహారం కోసం లేదా ఆశ్రమం కోసం మరియు వాటి యొక్క ప్రత్యుత్పత్తి అవసరాల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి ఈ విధంగా ఆహారం కోసం కానీ ఆవాసం కోసం కానీ లేదా ప్రత్యుత్పత్తి అవసరాల కోసం కానీ లేదా తమ జాతిని కొనసాగించుకోవడం మనుగడ కొనసాగించడం కానీ జీవులు అనేవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే ప్రక్రియనే వలస అని చెప్పుకోవచ్చు నౌ వి సీ ద డెఫినేషన్ ఆఫ్ మైగ్రేషన్ మైగ్రేషన్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ పీరియాడిక్ మూమెంట్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ టు గెట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫేవరబుల్ కండిషన్స్ అనువైన వాతావరణం కోసం పక్షులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి నిర్ణీత సమయంలో ప్రయాణించడాన్ని వలస అంటారు ద వర్డ్ మైగ్రేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ దట్ ఈస్ మైగ్రేర్ ఇట్ మీన్స్ ట్రావెల్ మైగ్రేషన్ అనే పదము మైగ్రేర్ అనే ఒక లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది ఈ పదానికి అర్థం టు ట్రావెల్ ప్రయాణించడం అని అర్థము పక్షులు వలస ప్రదర్శించడానికి ముఖ్యమైన కారణాలు కాజెస్ ఆఫ్ మైగ్రేషన్ నెంబర్ వన్ ఎన్విరాన్మెంటల్ స్టిములై పరిసరాలలో వచ్చే మార్పులు అన్నవి పక్షులను వలసపోయేటట్లు ప్రేరేపిస్తాయి గొనాడల్ స్టిములై అంటే డెవలప్డ్ గొనాడ్స్ స్టిములేట్స్ ద బర్డ్స్ టు మైగ్రేట్ థైరాయిడ్ హైపోథసిస్ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ నెససరీ చేంజెస్ ఆఫ్ ద మెటబాలిజం So this these changes can stimulate the bird to migrate to the some other places. Then anti-pituitary hormones regulate the instinct of bird migrate so that the hormones of anti-pituitary gland these are also stimulate the birds to migrate some other places. Metabolic hypothesis accumulation of fat increasing of calorific value So this is condition is also stimulating the bird to migrate some other places. So these are the some of the major causes which stimulate the birds to migrate. Some another causes we can see here which stimulate the birds to migrate to the different regions. That is early spring. This
environmental condition is also stimulating the bird for migration. Long day length, it is also stimulates, and development of gonads, fat deposition, courtship behavior, nothing but mating behavior. These are the some of the situations which stimulate the birds to migrate. Now we see the two types of migrations. One is immigration, another one is immigration. Emigration and immigration. Emigration means migration from the original place. Swasthalala nunchi itara prantalaku valasa velladani emigration. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి తిరిగి స్వస్థలాలకు మళ్ళీ చేరుకునేదాన్ని ఎమిగ్రేషన్. కాబట్టి వలసలో రెండు రకాల ప్రయాణాలను మనం గమనించగలుగుతాం. నెంబర్ వన్ ఎమిగ్రేషన్ అండ్ నెంబర్ టూ దట్ ఈస్ ఇమిగ్రేషన్. ఎమిగ్రేషన్ అనే ప్రక్రియలో పక్షులు స్వస్థలాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. అదేవిధంగా ఎమిగ్రేషన్ అనే ప్రక్రియలో పక్షులు ఇతర ప్రాంతాల నుండి స్వస్థలాలకు తిరుగు ప్రయాణం. దీన్ని ఇమిగ్రేషన్ అని మనం చెప్పుకోవచ్చును. Now we see the kinds of avian migration. పక్షులలో వలస యొక్క రకాలు. వివిధ రకాల పక్షులు వివిధ రకాల వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. Now we see different types of avian migrations or kinds of avian migration. Number one, latitudinal migration లేదా అక్షాంశాల వలస. ఇలాంటి వలసలో పక్షులు అక్షాంశాలను దాటుతూ అంటే ఉత్తర ప్రాంతాల నుంచి దక్షిణ ప్రాంతాలకు మరియు దక్షిణ ప్రాంతాల నుంచి ఉత్తర ప్రాంతాలకు ఈ విధంగా భూగోళం పైన ఉండే అక్షాంశాలను క్రాస్ చేస్తూ వాటిని అధిగమిస్తూ వాటి యొక్క వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. ద మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అండ్ వైస్ వర్సా, సౌత్ టు నార్త్, సో దట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ దే ఆర్ క్రాస్ ఓవర్ ది లాటిట్యూడ్స్ ఆఫ్ ద గ్లోబ్. సో హియర్ సమ్ ఆఫ్ ద బర్డ్స్ విచ్ షోస్ ద లాటిట్యూడినల్ మైగ్రేషన్ దే ఆర్ అమెరికన్ గోల్డెన్ ఫ్లవర్ అండ్ సమ్ సైబీరియన్ బర్డ్స్. సో సైబీరియన్ బర్డ్స్ దే ఆర్ మైగ్రేట్ ఫ్రమ్ సైబీరియా టు అవర్ సదరన్ ఇండియా, పర్టికులర్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీ క్యాన్ అబ్జర్వ్ అండ్ నేళ్లపట్టు బర్డ్ శాంక్చరీ అండ్ పులికాట్ లేక్. హియర్ ఈజ్ ఆల్సో ద సైబీరియన్ బర్డ్స్ దే ఆర్ మైగ్రేటరీ బర్డ్స్. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లాటిట్యూడినల్ మైగ్రేషన్స్. సో హియర్ వీ క్యాన్ అబ్జర్వ్ ద సైబీరియన్ బర్డ్స్ విచ్ మైగ్రేట్స్ ఫ్రమ్ సైబీరియా టు సదరన్ ఇండియా. నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ దట్ ఈస్ లాంగిట్యూడినల్ మైగ్రేషన్, రేఖాంశ ప్రవాసం లేదా రేఖాంశ వలస. ఇలాంటి వలసలో పక్షులు రేఖాంశాలను క్రాస్ చేస్తూ ఈస్ట్ టు వెస్ట్ మైగ్రేషన్, మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్. సో జనరల్లీ ద బర్డ్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ద సదరన్ హెమిస్పియర్స్ దే షోస్ దిస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్స్ లైక్ పెటగోనియన్ ఫ్లవర్. దిస్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లాంగిట్యూడినల్ మైగ్రేషన్. ఇలాంటి వలసలో పక్షులు అనేటివి దే క్రాస్ ఓవర్ ద లాంగిట్యూడ్స్ ఆఫ్ ది గ్లోబ్, ఈస్ట్ టు వెస్ట్ టైప్ ఆఫ్ మైగ్రేషన్. దెన్ అనదర్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ దట్ ఈజ్ ఆల్టిట్యూడినల్ మైగ్రేషన్ ఆర్ వర్టికల్ మైగ్రేషన్. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలను మరియు అధిక చలి ప్రాంతాన్ని చల్లదనాన్ని అధిగమించడం కోసం కొన్ని జాతులకు సంబంధించిన పక్షులు, సమ్ బర్డ్స్ టు ఓవర్కమ్ ది హై హీట్ అండ్ ది హై కోల్డ్ దే షోస్ దిస్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్. డ్యూరింగ్ ద మూమెంట్ ఆఫ్ బర్డ్స్ టు హై మౌంటైన్స్ ఇన్ ద సమ్మర్, డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్ దే వెంట్ టు ద హై మౌంటైన్ రీజన్స్ వేర్ ద టెంపరేచర్ ఈజ్ వెరీ లో, సో దట్ దే గెట్ ది ఫేవరబుల్ కండిషన్స్ ఇన్ ద హై మౌంటైన్ రీజన్స్ డ్యూరింగ్ ద సమ్మర్. ఇన్ ద కేస్ ఆఫ్ వింటర్స్ దే గోస్ టు ది లో వ్యాలీ ప్లేసెస్, హియర్ దే క్యాన్ గెట్ సమ్ వార్మ్ కండిషన్స్ సో దట్ దే ఆర్ గెట్టింగ్ ద ఫేవరబుల్ కండిషన్స్. దిస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఈజ్ ఆల్టిట్యూడినల్ మైగ్రేషన్. కాబట్టి ఉష్ణ ప్రాంతాల్లో ఉండే పక్షులు ఉష్ణాన్ని అధిగమించడం కోసం ఎత్తైన ప్రాంతాలకు, హై మౌంటైన్ రీజన్స్కు, అదేవిధంగా అధిక చల్లదనాన్ని నుండి రక్షించుకోవడం కోసం లో వ్యాలీ లోయ ప్రాంతాలకు పక్షులు వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. వీటికి ఉదాహరణలుగా కామన్ వుడ్ రాక్ అండ్ బుష్ చాట్, స్కోలోపాక్స్ రెస్టికోలా, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ విచ్ షోస్ ద ఆల్టిట్యూడినల్ మైగ్రేషన్ ఆర్ vertical migration. Then partial migrations, the birds like blue jays of Canada, northern United States of bluebirds, these are the best examples which shows the partial migration. In this type of migration they do not migrate a very long distance, they can migrate a nearby distance to their local areas. Ilanti pakshulu sudura prantalaku prayaninchavu, vaadi native lands
వాటి యొక్క నేటివ్ ల్యాండ్స్లో కొంత మేరకు మాత్రమే వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలాంటి వలసను పాక్షిక వలసలు లేదా పార్షియల్ మైగ్రేషన్ అని మనం చెప్పుకోవచ్చును. దెన్ ఎరాటిక్ మైగ్రేషన్ ఆర్ ఇర్రెగ్యులర్ మైగ్రేషన్, ఇలాంటి వలసను సంచార వలస అని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా బ్లూ హెరాన్, కూకు, థ్రషెస్ అండ్ వార్బ్లర్, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ విచ్ షోస్ ద ఎరాటిక్ మైగ్రేషన్ ఆర్ ఇర్రెగ్యులర్ మైగ్రేషన్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్టర్ బ్రీడింగ్ అడల్ట్స్ అండ్ యంగ్ వన్స్ దే డిస్పర్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, దే డు నాట్ ఫాలో ఎ సింగిల్ డైరెక్షన్, దే డిస్పర్స్ ఇన్ ఆల్ డైరెక్షన్, దే క్యాన్ డిస్పర్స్ ఎ ఫ్యూ హండ్రెడ్ మైల్స్ టు సమ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్. సో దిస్ ఈజ్ ఎరాటిక్ మైగ్రేషన్. ఇలాంటి వలసలో బ్రీడింగ్ సీజన్ అయిపోయిన తర్వాత పిల్ల జీవులు మరియు వృద్ధ పక్షులు అనేటివి వివిధ దిశల వైపు, ఒకే దిశను అనుసరించకుండా వివిధ దిశల వైపు సంచారాన్ని గడుపుతూ ఉంటాయి. ఇలాంటి వలసను మనం ఎరాటిక్ మైగ్రేషన్ లేదా సంచార వలసలు అని చెప్పుకోవచ్చును. సో దిస్ ఈజ్ వార్బ్లర్, వైట్ థ్రోటెడ్ వార్బ్లర్, దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎరాటిక్ మైగ్రేషన్. సో దే క్యాన్ మైగ్రేట్ ఫ్రమ్ యూరప్ టు ఆర్కిటికా. దెన్ సీజనల్ మైగ్రేషన్, ఋతువులను అనుసరించి వలసలు. సో దేర్ ఆర్ సమ్మర్ విజిటర్స్ ఆర్ దేర్, వింటర్ విజిటర్స్ ఆర్ దేర్ అండ్ బర్డ్స్ ఆఫ్ ప్యాసేజ్. నౌ వి సీ అబౌట్ సమ్మర్ విజిటర్స్. ఇన్ బ్రిటన్ స్విఫ్ట్, స్వాలో, నైటింగేల్స్, కూకూస్ జనరలీ దే అరైవ్ ఇన్ ద స్ప్రింగ్ సీజన్ టు ద బ్రిటన్. దెన్ ఫ్రమ్ ది సౌత్ రిమైన్ బ్రీడ్స్ అండ్ లీవ్ ద సౌత్ టు ది ఇన్ ఆటమ్. సాధారణంగా ఇలాంటి జాతికి సంబంధించిన పక్షులు, ఇలాంటి వలసను ప్రదర్శించే పక్షులు గ్రీష్మకాలంలో దక్షిణ ప్రాంతాలలోనూ, అదేవిధంగా వసంతకాలంలో దక్షిణ ప్రాంతాల నుండి బ్రిటన్ నార్థన్ హెమిస్ఫియర్ వైపుగా ప్రయాణించడం మనం గమనించవచ్చు. అంటే ఋతువులలో వచ్చే మార్పులను అనుగుణంగా ఇలాంటి పక్షులు వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. వీటిని సమ్మర్ విజిటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. వాటికి ఎగ్జాంపుల్ స్విఫ్ట్ అండ్ స్వాలోస్ అండ్ నైటింగేల్, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. దెన్ వింటర్ విజిటర్, శీతాకాల పక్షులు. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ దట్ ఈస్ ఫీల్డ్ ఫేర్, స్నో బంటింగ్ అండ్ రెడ్ వింగ్, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ విచ్ షోస్ ద వింటర్ విజిటర్స్. జనరల్లీ దిస్ టైప్ ఆఫ్ బర్డ్స్ అరైవ్ ఇన్ ద ఆటమ్ చీఫ్లీ ఫ్రమ్ ద నార్త్. సాధారణంగా ఉత్తర ప్రాంతాల నుంచి దక్షిణ ప్రాంతాలకు ఆటమ్ ఆకురాల్చే కాలంలో దక్షిణ ప్రాంతాలకు ఇలాంటి పక్షులు వలసను వస్తూ ఉంటాయి. అదేవిధంగా శీతాకాలంలో తిరిగి మరీ ఉత్తర ప్రాంతాల వైపు వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈ విధంగా వాతావరణంలో ఉండే మార్పులను అనుగుణంగా ఇలాంటి పక్షులు వలసను ప్రదర్శించవస్తూ ఉంటాయి. సో దట్ దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వింటర్ విజిటర్. దెన్ బర్డ్స్ ఆఫ్ ప్యాసేజ్, సంచార పక్షులు. కొన్ని రకాల పక్షులు వలసను ప్రదర్శించేటప్పుడు దే స్టే టెంపరర్లీ ఇన్ సమ్ ప్లేసెస్ ఆన్ దేర్ వే ఆఫ్ మైగ్రేషన్. సాధారణంగా కొన్ని రకాల పక్షులు వలసను ప్రదర్శించేటప్పుడు దే స్టే టెంపరర్లీ ఇన్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ వైల్ దే ఆర్ మైగ్రేటింగ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ దట్ ఈస్ స్నైప్స్ అండ్ శాండ్ పైపర్స్, దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. దెన్ అనదర్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ దే ఆర్ క్లైమేటిక్ మైగ్రేషన్, ఎలిమెంటల్ మైగ్రేషన్. ఆహార సంబంధమైన అవసరాల కోసం కొన్ని రకాల పక్షి జాతులు వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆహార సంబంధమైన అవసరాల కోసం చూపే వలసలను ఎలిమెంటల్ మైగ్రేషన్ లేదా ఆహార సంబంధమైన వలసలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్యామెటిక్ మైగ్రేషన్, ప్రత్యుత్పత్తి సంబంధమైన అవసరాల కోసం, వాతావరణంలో మార్పులను అధిగమించడం కోసం, జాతి మనుగడను కొనసాగించడం కోసం కొన్ని రకాల పక్షులు ప్రత్యుత్పత్తి అవసరాల కోసం మాత్రమే సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ విధంగా ప్రత్యుత్పత్తి అవసరాల కోసం మాత్రమే ప్రయాణించే పక్షులను లేదా అలాంటి రకమైన వలసను గ్యామెటిక్ మైగ్రేషన్ లేదా ప్రత్యుత్పత్తి సంబంధమైన వలసలుగా మనం చెప్పుకోవచ్చును. దెన్ మోడ్స్ ఆఫ్ ఏవియన్ మైగ్రేషన్, వలసలో విధానాలు. దే ఆర్ టైమ్ ఆఫ్ మైగ్రేషన్, వలసపోయే కాలం. సాధారణంగా పక్షులు దే క్యాన్ మైగ్రేట్ డ్యూరింగ్ డే టైమ్ అండ్ సమ్ టైప్ ఆఫ్ బర్డ్స్ దే క్యాన్ మైగ్రేట్ ఇన్ నైట్ టైమ్. ద బర్డ్స్ విచ్ మైగ్రేట్స్ ఆర్ విచ్ ట్రావెల్ డ్యూరింగ్ డే టైమ్, ద టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఈజ్ కాల్డ్ యాడ్ డయూర్నల్ మైగ్రేషన్. ద బర్డ్స్ విచ్ ట్రావెల్ ఆర్ మైగ్రేట్ డ్యూరింగ్ నైట్ టైమ్ దట్ ఈస్ నాక్టూర్నల్ మైగ్రేషన్. వీ క్యాన్ సీ ది ఎగ్జాంపుల్స్ ఫర్ డయూర్నల్ దట్ ఈస్ ర్యాబిన్స్, ఫర్ నాక్టూర్నల్ వీ క్యాన్ అబ్జర్వ్ ద స్పారో, వార్బ్లర్, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. దెన్
రేంజ్ ఆఫ్ మైగ్రేషన్, వలసపోయే దూరం. వలస పక్షులు సాధారణంగా కొన్ని మైళ్ళ దూరం నుంచి, కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరం వరకు వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. సాధారణంగా హిమాలయన్, పెటగోనియన్, ఇట్ క్యాన్ ట్రావెల్ 1 to 2 miles ఓన్లీ. ఇన్ ద కేస్ ఆఫ్ గోల్డెన్ ఫ్లేవర్ ఇట్ క్యాన్ ట్రావెల్ 6,000 to 9,000. ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్కిటిక్ టెర్న్ ఇట్ క్యాన్ ట్రావెల్ 11,000 miles ఫ్రమ్ ద ల్యాబ్రడార్ టు ఆఫ్రికన్. అత్యంత దూరం వలస ప్రదర్శించే జీవిగా పక్షిగా ఆర్కిటిక్ టెర్న్ అనే పక్షిని మనం చెప్పుకొనవచ్చును. ఇది ల్యాబ్రడార్ అనే ప్రాంతం నుంచి అంటార్కటికా, అంటే ఆర్కటిక్ రీజియన్ నుంచి దాదాపుగా అంటార్కటికా రీజియన్ వరకు 11,000 miles దూరం వరకు ప్రయాణిస్తుంది. సుదూర ప్రాంతాన్ని వలసను ప్రదర్శించే పక్షిగా ఆర్కటిక్ టెర్న్ అనే పక్షిని చెప్పుకోనవచ్చును. ఆర్కటిక్ టెర్న్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ విచ్ మైగ్రేట్స్ ఏ వెరీ లాంగ్ డిస్టెన్స్, దట్ ఈస్ 11,000 miles from ల్యాబ్రడార్ టు అంటార్కటికా. హియర్ వీ క్యాన్ సీ ద అమెరికన్ గోల్డెన్ ఫ్లేవర్ విచ్ మైగ్రేట్స్ నియర్లీ 6,000 to 9,000 miles ఫ్రమ్ ఆర్కటిక్ టు అర్జెంటైనా, ఆర్కటిక్ రీజన్ టు అర్జెంటైనా. సో ఇట్ క్యాన్ ఆల్సో మైగ్రేట్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఆల్టిట్యూడినల్ మైగ్రేషన్, వలసపోయే ఎత్తు. సాధారణంగా పక్షులు, నార్మల్లీ బర్డ్స్, దే ట్రావెల్ అట్ ద హైట్ ఆఫ్ 3,000 feet డ్యూరింగ్ మైగ్రేషన్. వలసను ప్రదర్శించే పక్షులు సాధారణంగా 3,000 అడుగుల ఎత్తులో వలసను ప్రదర్శిస్తుంటాయి. కొన్ని జాతులకు సంబంధించిన పర్టికులర్ ఏ స్మాల్ బర్డ్స్ దే ఫ్లై అట్ 5,000 to 14,000 feet ఆల్టిట్యూడ్స్. దే సమ్ బర్డ్స్ దే క్యాన్ ట్రావెల్ 20,000 feet హైట్ ఆల్సో. దే క్యాన్ క్రాస్ ఓవర్ ద హిమాలయన్స్ ఆల్సో. సో దట్ ద హైట్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ బర్డ్స్ టు బర్డ్స్. ద స్మాలర్ బర్డ్స్ దే క్యాన్ ఫ్లై అట్ హయ్యర్ హైట్స్. వెలాసిటీ, వేగం డ్యూరింగ్ మైగ్రేషన్. వలసను ప్రదర్శించేటప్పుడు సాధారణంగా పక్షులు వివిధ వేగాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. అత్యంత వేగవంతంగా ఎగరగలిగిన పక్షి దట్ ఈస్ స్విఫ్ట్. స్విఫ్ట్ ఈస్ ద ఫాస్టెస్ట్ బర్డ్, ట్రావెల్ 176 miles per hour. అండ్ సమ్ ఆఫ్ ది కామన్ బర్డ్స్ లైక్ క్రోస్, క్రెయిన్స్, దే క్యాన్ షో ద స్పీడ్ దట్ ఈస్ 30 miles per hour. దెన్ రూట్స్ ఆఫ్ మైగ్రేషన్. డ్యూరింగ్ ద మైగ్రేషన్ దే ఫాలో సమ్ ఆఫ్ ద మేజర్ రూట్స్ లైక్ కోస్టల్ రూట్స్, రివర్ వ్యాలీ రూట్స్ అండ్ మౌంటైన్ రేంజెస్. దెన్ ఆర్డర్ ఆఫ్ మైగ్రేషన్. సాధారణంగా పక్షులు వలసను ప్రదర్శించేటప్పుడు ఒక అనుక్రమకాన్ని అనుసరిస్తూ ఉంటాయి. డ్యూరింగ్ ఆన్వర్డ్ మైగ్రేషన్ ఓల్డర్ బర్డ్స్ లీడ్ ద ఫ్లోక్. వలస వెళ్ళేటప్పుడు వృద్ధ పక్షులు మిగిలిన పక్షులకు దారిని చూపిస్తూ ముందుగా ఉంటాయి. ఇన్ రిటర్న్ జర్నీ యంగ్ బర్డ్స్ స్టార్ట్స్ టు ద అడల్ట్ ఫాలో దెమ్. కాబట్టి పిల్ల పక్షులకు, వృద్ధ పక్షులు లేదా అనుభవం కలిగిన పక్షులు పిల్ల పక్షులను ముందు నడిపిస్తూ వాటికి దారిని చూపిస్తూ ఉండడంలో తోడ్పడుతుంటాయి. ఈ విధంగా పక్షులు అంటే వలసను ప్రదర్శించేటప్పుడు నిర్దిష్టమైన ఒక అనుక్రమకాన్ని, వరుస క్రమాన్ని అనుసరిస్తూ వలసను ప్రదర్శిస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ మైగ్రేషన్, దే ఫాలో ఏ ఆర్డర్. దెన్ హౌ ద బర్డ్స్ ఏబుల్ టు ఫైండ్ ద వే. పక్షులు వలసను ప్రదర్శించేటప్పుడు కొన్ని ముఖ్యమైన గుర్తులను అవి అనుసరిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, విజువల్ ల్యాండ్ మార్క్స్, ఎక్స్పీరియన్స్, అక్యూరేట్ సెన్స్ ఆఫ్ టైమ్, ఇట్ ఈజ్ ఆల్సో మేజర్ ఫ్యాక్టర్, ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెలెస్టియల్ క్లూస్ లైక్ సన్, డే, స్టార్స్ అండ్ నైట్, హోమింగ్ ఇన్స్టింక్ట్స్, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ విచ్ ఏబుల్ టు రికగ్నైజ్ ది దేర్ లొకేషన్స్. దెన్ డైరెక్షన్ ఫైండింగ్ ఇన్ మైగ్రేషన్. దెర్ ఆర్ 3 ways ఆర్ దేర్ నావిగేషన్, చీఫ్లీ దేర్ సైట్, దృష్టిని ఆధారంగా చేసుకొని గుర్తులను అవి గుర్తించగలుగుతాయి. అంతేకాకుండా టోపలాజికల్ ల్యాండ్ మార్క్స్, భౌగోళికమైన గుర్తులు, మరియు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ విచ్ షోస్ ద డైరెక్షన్ వైల్ దే ఆర్ ఫ్లయింగ్ ఆర్ మైగ్రేటింగ్. సో అక్యూరేట్ సెన్స్ ఆఫ్ టైమ్. సో ద బర్డ్స్ దే క్యాన్ రికగ్నైజ్ ద సెన్స్ ఆఫ్ టైమ్, పర్టికులర్ డేట్ అండ్ పర్టికులర్ సీజన్, అట్ ద టైమ్ దే షోస్ దే స్టార్ట్ దేర్ మైగ్రేషన్. నౌ విస్ ఈ ది అడ్వాంటేజ్ ఆఫ్ మైగ్రేషన్, వలస వల్ల ఉపయోగాలు. పక్షులు వలసను ప్రదర్శించడం వల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి, వాటితో కూడా కొన్ని నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా దే ఇంక్రీజ్ ద సర్వైవల్ వాల్యూ అండ్ దే క్యాన్ గెట్ ద బెటర్ క్లైమేట్, ప్లెంటీ ఆఫ్ ఫుడ్, స్పేస్ ఫర్ బ్రీడింగ్ అండ్ నెస్టింగ్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మైగ్రేషన్. దెన్ సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆల్సో దేర్ డ్యూరింగ్ దేర్ మైగ్రేషన్. దే క్యాన్ ఓవర్కమ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ద
climatic conditions like cold weather, climatic factors, and some of the dangerous situations which arise in the climate, they can overcome the hurricanes, storms, fog, so that they require extensive energy. These are the some of the disadvantages of migration. Now, physiology of migration. Just prior to migration, a more amount of food is accumulated in the form of fat. So, during the migration, they require more energy for flying. పక్షులు సాధారణంగా వలసను ప్రదర్శించేటప్పుడు సముద్రాలు లేదా ఇలాంటి ఆక్వాటిక్ బాడీస్ను అవి అధిగమించేటప్పుడు కొన్నిసార్లు నిరంతరాయంగా సుదీర్ఘ ప్రాంతాల వరకు కొన్ని గంటల వరకు ఆగకుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందువల్ల అధిక మోతాదులో ఆహార పదార్థాలను నిల్వ రూపంలో క్రొవ్వు రూపంలో నిల్వ ఉంచుకుంటాయి. ఇలాంటి నిల్వ ఆహార పదార్థాలు పక్షులు వలస ప్రదర్శించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఫ్లైట్ అడాప్టేషన్స్ ఇన్ బర్డ్స్. పక్షులలో ఉడ్డయన అనుకూలనాలు. పక్షులు నిరంతరాయంగా సుదీర్ఘ ప్రాంతాల వరకు సునాయాసంగా గాలిలో ఎగరడానికి వాటి యొక్క దేహ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకమైన అనుకూలనాలను సంతరించుకోవడం జరిగింది. ఈ విధంగా వాటి యొక్క దేహ నిర్మాణంలో ఏర్పరచుకున్న అనుకూలనాలనే మనం పక్షులలో ఉండే ఉడ్డయన అనుకూలనాలుగా చెప్పుకోవచ్చును. పక్షులు అన్నవి రెక్కలు కలిగిన, గాలిలో ఎగరగలిగిన ద్విపాద సకశేరక జీవులుగా మనం చెప్పుకోవచ్చును. పక్షులలో కొన్ని క్రమాలకు చెందిన పక్షులు తప్ప మిగిలిన పక్షి జాతులన్నీ కూడా గాలిలో సునాయాసంగా సుదీర్ఘ ప్రాంతాలకు ఎగరగలవు. ఉదాహరణకు 4 క్రమాలకు సంబంధించిన పేలియోనేతే అనే అది క్రమానికి చెందిన 4 క్రమాలలోని పక్షులు మాత్రమే ఎగరలేని పక్షులుగా మనం చెప్పుకోవచ్చును. వీటిని ఫ్లైట్లెస్ బర్డ్స్, ఎగరలేని పక్షులు అని అభివర్ణించడం జరిగింది. మిగిలిన అన్ని జాతుల పక్షులు, అన్ని క్రమాలకు చెందిన పక్షులు గాలిలో సునాయాసంగా ఎగరగలిగిన జీవులు. నౌ వి సీ ద ఫ్లైట్లెస్ బర్డ్స్ విచ్ బిలాంగ్స్ టు ద సూపర్ ఆర్డర్ పేలియోనేతే ఆర్ ర్యాటిటే. ర్యాటిటే అనే అది క్రమానికి చెందిన పక్షులు మాత్రమే ఎగరలేని పక్షులు. వీటిలో 4 క్రమాలు ఉన్నాయి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లైట్లెస్ బర్డ్స్. ఆల్సో దే కాల్డ్ యాజ్ రన్నింగ్ బర్డ్స్. స్మాల్ వింగ్స్ వెన్ కంపేర్డ్ విత్ ఫ్లయింగ్ బర్డ్స్. కీల్ ఈజ్ యాబ్సెంట్ విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ ది ఫ్లైట్ మజిల్స్. దెన్ దే హ్యావింగ్ మోర్ ఫెదర్స్ వెన్ కంపేర్డ్ విత్ ఫ్లయింగ్ బర్డ్స్. So these are the 4 orders which having the flightless birds. They are Struthioniformis, Rioniformis, Casuariformis and Apterygiformis. So this is ostrich. This is the best example of flightless birds and it is the largest bird among all. సాధారణంగా ఆస్ట్రిచ్ అనేది 2.5 మీటర్ల ఎత్తు వరకు పెరగగలదు. అదేవిధంగా 150 కిలోల వరకు దానికి దేహ భారాన్ని కలిగిన అతి పెద్ద పక్షిగా చెప్పుకోనవచ్చును. అంతేకాకుండా వీటి యొక్క ఎగ్స్ అన్నవి 1.5 kg, 1.5 kg వరకు గుడ్లను పెట్టగలిగిన పక్షి, అతి పెద్ద పక్షి దీనిగా దీన్ని చెప్పుకోనవచ్చును. దెన్ సెకండ్ ఫ్లైట్లెస్ బర్డ్, దట్ ఈస్ రియో అమెరికానా. జనరల్లీ దీస్ కెన్ అబ్జర్వ్ ఇన్ ద సౌత్ అమెరికా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సౌత్ అమెరికన్ ఆస్ట్రిచ్. దే లివ్ ఇన్ గ్రూప్స్. ద జనరల్లీ మేల్ షోస్ పాలిగమీ. ఇట్ ఈజ్ ఆల్సో ఫ్లైట్లెస్ బర్డ్ వి సీ ఇన్ సౌత్ అమెరికా. దెన్ ఇము. దిస్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ లివింగ్ బర్డ్, లివింగ్ ఫ్లైట్లెస్ బర్డ్స్. దిస్ ఈజ్ ఇము. జనరల్లీ వీ క్యాన్ సీ ఇన్ ఆస్ట్రేలియా. ఇట్స్ హైట్ ఈజ్ నియర్లీ 1.5 meters. దెన్ అనదర్ వన్ ఈజ్ కాసోవరి. దిస్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఫ్లైట్లెస్ బర్డ్స్.
we can see in Australia and surrounding Icelands. Then kiwi, it is a native bird of New Zealand and national bird of New Zealand. It is very smallest flightless birds. The wings are rudimentary and tail feathers are absent. These are the peculiar characters of kiwi. This is the national bird of New Zealand. These are the different birds. These are the best examples for flightless birds. These are the aquatic flightless birds. They are penguins. We know very well. Now we see flight birds and the adaptations of flying birds. Now we see the definition of adaptation. Anukulanamu. Any alteration in the structure or function of organism or any of its part by which the organism becomes better fitted to survive. జీవులు సమర్థవంతమైన జీవనాన్ని కొనసాగించడానికి అవయవాల నిర్మాణంలో కానీ పనితనంలో కానీ మార్పులను సంతరించుకుంటాయి. ఇలాంటి వాటిని అనుకూలనము అని చెప్పవచ్చును. పక్షులలో ఉడ్డయన అనుకూలనాలు. దర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ వీ క్యాన్ అబ్జర్వ్ ఇన్ ద బర్డ్స్. దే ఆర్ మార్ఫలాజికల్ అడాప్టేషన్స్, అనటామికల్ అడాప్టేషన్స్ అండ్ ఫిజియలాజికల్ అడాప్టేషన్స్. ద అడాప్టేషన్స్ ఆఫ్ బర్డ్స్ వీ క్యాన్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ కేటగిరీస్. దే ఆర్ మార్ఫలాజికల్, అనటామికల్ అండ్ ఫిజియలాజికల్ అడాప్టేషన్స్. నౌ వి సీ వన్ బై వన్ మార్ఫలాజికల్ అడాప్టేషన్స్. బాహ్య సంబంధమైన వైహాయన అనుకూలనాలు. పక్షులలో బాహ్య సంబంధమైన అనుకూలనాలు. ఫస్ట్ వన్, దట్ ఈస్ బాడీ కౌంటర్. దేహం యొక్క నిర్మాణము లేదా ఆకారం. పక్షి యొక్క దేహ నిర్మాణం అన్నది గాలిలో ఎగరడానికి అనువుగా ఉండే నిర్మాణం. దేహ నిర్మాణం, ఇట్ హ్యాస్ స్పిండిల్ షేప్డ్ బాడీ. కండే ఆకారంలో కలిగిన దేహ నిర్మాణాన్ని పక్షులు కలిగి ఉంటాయి. సో దట్ ది స్పిండిల్ షేప్ బాడీ, ఇట్ ఎన్ష్యూర్ ద లీస్ట్ విండ్ రెసిస్టెన్స్. పక్షి యొక్క మధ్య భాగంలో ఉబ్బెత్తుగాను పూర్వ మరియు ప్రాంతాలు మొణతేలినట్లుగా ఉంటాయి. ఈ యొక్క కండే ఆకారం లేదా స్పిండిల్ ఆకారం ఉండటం వల్ల గాలిలో ఎగరడానికి, గాలిలో ఉండే ఫ్రిక్షన్, ఘర్షణను నిరోధించి, గాలిలో ఘర్షణ నిరోధించి ఎగరడానికి అనువైన ఆకారాన్ని పక్షులు కలిగి ఉంటాయి. దట్ ఈస్ ద స్పిండిల్ షేప్ బాడీ. దెన్ హై పొజిషన్ ఆఫ్ లైట్ ఆర్గాన్స్. ద లైట్ ఆర్గాన్స్ లైక్ లంగ్స్ అండ్ ఎయిర్ సాక్స్, దే అటాచ్డ్ ఆన్ ద హయర్ పొజిషన్. ద హెవీ మజిల్స్, దే ఆర్ లొకేటెడ్ ఆన్ ద లోయర్ పొజిషన్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఫర్ ద ఫ్లయింగ్. దెన్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అరేంజ్మెంట్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ అన్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, అంటే బరువైన అవయవాలన్నీ కూడా మధ్య భాగంలో అమరి ఉండి సెంటర్ ఆఫ్ గ్రావిటీని అవి ప్రదర్శించడం వల్ల, గరిమనాభిని ప్రదర్శించడం వల్ల ఎగరడానికి అనుకూలమైన నిర్మాణంగా చెప్పుకోవచ్చు. దెన్ ప్రజెన్స్ ఆఫ్ ఫెదర్స్. ఈకలు కలిగి ఉండటం అనేది పక్షులలో అతి ముఖ్యమైన లక్షణం. పక్షుల యొక్క అతి సాధారణమైన లక్షణంగా ఈకలు మనం చెప్పుకోవచ్చును. సో ఇట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫెదర్స్, ఇట్ మేక్స్ ద స్ట్రీమ్లైన్డ్ బాడీ అండ్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్. అండ్ ఆల్సో ఇట్ యాక్ట్ యాజ్ ఎ బ్లాంకెట్. ఇట్ మేక్స్ ద బాడీ లైట్, ప్రొటెక్ట్స్ ద బాడీ ఫ్రమ్ ది అబ్నార్మల్ టెంపరేచర్స్ ఆల్సో. ద ప్రజెన్స్ ఆఫ్ ద బాడీ, ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ప్రజెన్స్ ఆఫ్ ద ఫెదర్ ఈజ్ ఆల్సో అడ్వాంటేజ్ ఆఫ్ ద బాడీ. దెన్ ఆర్గాన్స్ ఆఫ్ ఫ్లైట్, దే ఆర్ నథింగ్ బట్ వింగ్స్. ఎగరడానికి తోడ్పడే అంగాలు లేదా రెక్కలు. పక్షులలో ద ఫోర్ లిమ్స్ ఆర్ మాడిఫైడ్ యాజ్ వింగ్స్. ఇఫ్ వీ అబ్జర్వ్ ది స్ట్రక్చర్ ఆఫ్ వింగ్, పక్షి యొక్క వింగ్స్ యొక్క నిర్మాణాన్ని మనం, రెక్క యొక్క నిర్మాణాన్ని గమనిస్తే కుంభాకారంగాను మరియు పుట, పై వైపున కుంభాకారంగాను మరియు కింది వైపున పుటాకారంగాను ఉండే నిర్మాణాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా పై వైపున కుంభాకారంగా ఉండటం వల్ల గాలి యొక్క పీడనాన్ని నిరోధించడానికి, క్రింది వైపున పుటాకారంగా ఉండడం వల్ల గాలి పీడనాన్ని పెంచడానికి అనువుగా ఉంటుంది. ఈ విధంగా రెక్క నిర్మాణం అనేది పక్షులు గాలిలో ఎగరడానికి అనువైన లక్షణంగా చెప్పుకొనవచ్చును. దెన్ మూవబుల్ నెక్ అండ్ బీక్, తిరగగలిగిన మెడ మరియు ముక్కు. పక్షులలో ద ఫోర్ లిమ్స్ ఆర్ మాడిఫైడ్ యాజ్ వింగ్స్ సో దట్ ద యాక్టివిటీ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ఫోర్ లిమ్స్ దట్ ఈజ్ కాంపెన్సేటెడ్ బై ద మూవబుల్ నెక్. సో ద మాడిఫికేషన్ ఆఫ్ ఫోర్ లిమ్స్ దట్ ఈజ్ కాంపెన్సేటెడ్ బై ద మూవబుల్ నెక్. దెన్ బైపెడల్ లోకోమోషన్, ద్విపాద గమనం. హైండ్ లిమ్స్ ఆర్ సపోర్ట్ ద బాడీ, ఫోర్ లిమ్స్ ఆర్ మాడిఫైడ్ యాజ్ వింగ్స్ సో ద టోటల్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ బియర్ విత్ త్రూ హైండ్ లిమ్స్ సో దట్ హైండ్ లిమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ది హైండ్ లింగ్స్ బియర్స్ ది టోటల్ వెయిట్ ఆఫ్ ద బాడీ. దీస్ ఆర్ సపోర్టెడ్ బై సిన్ సాక్రమ్, సంయుక్త త్రికమ అనే నిర్మాణం ద్వారా ఈ వెనక అంగాలు లేదా సపోర్ట్ చేయబడుతూ దేహ బరువును మోయగలిగినట్లుగా ఉంటాయి. దెన్ పెర్చింగ్ మెకానిజం,
It is a peculiar mechanism which we can observe in the birds. The hind limbs of birds are well specialized for arboreal life. పక్షుల యొక్క కాళ్ళు అన్నవి ఇలా చరమాంగాలు వృక్షవాస జీవనానికి అనువుగా ఉంటుంది. పక్షులు ఎప్పుడైతే వృక్షాల యొక్క కొమ్మలపైన చేరినప్పుడు పక్షుల యొక్క కాళ్ళ వేళ్ళు ద టోస్ ఆఫ్ ద లెగ్స్ ఆటోమేటికలీ అరౌండ్ ద ట్విగ్ ఆఫ్ ద ట్రీ. పక్షుల యొక్క వేళ్ళు అన్నటి ఆ చెట్ల కొమ్మల యొక్క కొమ్మలకు ఆటోమేటిక్గా అవి అమరినట్లుగా వాటిని చుట్టుకున్నట్లుగా ఏర్పడుతుంది. ఇలాంటి మెకానిజాన్ని మనం పెర్చింగ్ మెకానిజం అని చెప్పుకోనవచ్చు. పెర్చింగ్ మెకానిజంలో ముఖ్యంగా ఉపయోగపడే కండరాలు ఫ్లెక్సార్ మజిల్స్. ద ఫ్లెక్సార్ మజిల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద టార్సల్స్ మెటా టార్సల్స్ ఆఫ్ ద టోస్ విచ్ హెల్ప్స్ ద ఇన్ పెర్చింగ్ విచ్ హెల్ప్స్ ఇన్ పెర్చింగ్ మెకానిజం. దెన్ ప్రజెన్స్ ఆఫ్ షార్ట్ టెయిల్ పొట్టి తోకను కలిగి ఉండడం. పొట్టి తోకను కలిగి ఉండటం వల్ల దేహభరణను నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఇట్ హెల్ప్స్ టు ఇట్ యాక్ట్ యాజ్ ఎ రడ్డర్ ఫర్ స్టీరింగ్ డ్యూరింగ్ ద ఫ్లైట్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ది మెయింటైన్ ద కౌంటర్ బ్యాలెన్స్ డ్యూరింగ్ పెర్చింగ్. కాబట్టి పెర్చింగ్ సమయంలో పక్షులు కొమ్మలపైన ఉన్నప్పుడు ఈ కౌంటర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం వల్ల పొట్టి తోక అనేది తోడ్పడుతూ ఉంటుంది. దెన్ అనటామికల్ అడాప్టేషన్స్. అనటామికల్ అడాప్టేషన్ అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాలు. అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాల్లో ముఖ్యమైనది ప్రజెన్స్ ఆఫ్ ఫ్లైట్ మజిల్స్. దిస్ ఈజ్ ద పెక్యులియర్ అండ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఆఫ్ బర్డ్స్ ఫ్లైట్ మజిల్స్. హ్యావింగ్ ఫ్లైట్ మజిల్స్ విచ్ హెల్ప్స్ ఫర్ ఫ్లయింగ్. జనరలీ స్టెర్నమ్ బియర్స్ ఎ కీల్ టు యాంకర్ ఫ్లైట్ మజిల్స్. ద ఫ్లైట్ మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు ద కీల్. దేర్ ఆర్ టూ మేజర్ ఫ్లైట్ మజిల్స్ ఆర్ వీ క్యాన్ అబ్జర్వ్ ఇన్ ద బర్డ్స్. దే ఆర్ పెక్టోరాలిస్ మేజర్ పెక్టోరాలిస్ మైనర్ పెక్టోరాలిస్ మేజర్స్. దీస్ ఆర్ రిమైన్ అటాచ్డ్ టు ద కీల్ ఆఫ్ ద స్టెర్నమ్ అండ్ టు ద హ్యూమరస్ ఆఫ్ ద వింగ్. పక్షి యొక్క హ్యూమరస్ భుజాస్థికి మరియు కీల్ ఎముకకు లేదా ద్రోణి ఎముకకు అంటి ఉండే కండరం పెక్టోరాలిస్ మేజర్ అనే కండరం. దెన్ ద పవర్ఫుల్ డౌన్ స్ట్రోక్ ఆఫ్ ద వింగ్ ఈజ్ కాజ్డ్ బై దిస్ మజిల్. సో డ్యూ టు ద కంట్రాక్షన్ ఆఫ్ పెక్టోరాలిస్ మజిల్ ద డౌన్ స్ట్రోక్ విల్ అకర్ ఆటోమేటికలీ బర్డ్ విల్ ఫ్లై అప్. దస్ ఇట్ యాక్ట్ యాజ్ మెయిన్ డిప్రెసర్ వెన్ కాంట్రాక్ట్ ద వింగ్ ఇట్ పుల్ ద డౌన్వర్డ్ ఫార్వర్డ్ సో దట్ ద బర్డ్ లిఫ్టెడ్ అప్. దేహ బరువులో దాదాపుగా 1/5 వంతు బరువును కలిగిన అతి పెద్ద కండరంగా పెక్టోరాలిస్ మేజర్ అనే కండరాన్ని మనం చెప్పుకోవచ్చు. దెన్ పెక్టోరాలిస్ మైనర్. సో దిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎలివేటర్ మజిల్. ఎలివేటర్ మజిల్ ద టెండాన్ ఆఫ్ దిస్ పెక్టోరాలిస్ మజిల్ అటాచ్డ్ ఆన్ ద డార్సల్ సైడ్ ఆఫ్ ద హ్యూమరస్. సో దిస్ ఈజ్ పెక్టోరాలిస్ మైనర్. దిస్ ఈజ్ ద టెండాన్ ఆఫ్ ది పెక్టోరాలిస్ మైనర్. దిస్ టెండాన్ ఈజ్ ఎంటరింగ్ త్రూ ఫొరామిన్ ఆఫ్ ట్రయోజమ్. ఫొరామిన్ ఆఫ్ ట్రయోజమ్ అనే ఈ రంధ్రం ద్వారా ప్రసరిస్తూ ఈ టెండాన్ పెక్టోరాలిస్ మైనర్ యొక్క టెండాన్ అన్నది హ్యూమరస్ యొక్క పృష్ఠతలం వైపుగా అమరినట్లుగా ఉంటుంది. పెక్టోరాలిస్ మైనర్ అనే ఈ కండరం యొక్క కంట్రాక్షన్ వల్ల రెక్క అనేది పైకి లాగబడుతున్నట్లుగా ఉంటుంది. దీనివల్ల ఇట్ ఈస్ ఎలివేటర్ ఎలివేటర్ మజిల్ యాక్సెసరీ సమ్ ఆఫ్ నాట్ ఓన్లీ పెక్టోరాలిస్ మైనర్ అండ్ పెక్టోరాలిస్ మేజర్ సమ్ ఆఫ్ ది మజిల్స్ ఆల్సో దేర్ దే ఆర్ యాక్సెసరీ మజిల్స్ అండ్ టెన్సార్ మజిల్స్. యాక్సెసరీ లాంగస్ యాక్సెసరీ బ్రావిస్ దీస్ బోత్ ఆర్ హెల్ప్స్ ఇన్ ది రొటేషన్ ఆఫ్ వింగ్స్ ఇన్ గ్రినాయిడ్ క్యావిటీ. ఇన్ ద సిమిలర్ వే టెన్సార్ మజిల్స్ దే హెల్ప్ కీపింగ్ ద పెటాజియా టెన్స్లీ. సో హియర్ వీ క్యాన్ అబ్జర్వ్ ద డిఫరెంట్ మజిల్స్ పెక్టోరాలిస్ మేజర్ పెక్టోరాలిస్ మైనర్ అండ్ టెండాన్ టెండాన్ బ్రేవిస్ దెన్ యాక్సెసరీ మజిల్స్. ఎండోస్కెలిటన్ పక్షుల యొక్క ఎండోస్కెలిటన్. ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎండోస్కెలిటన్ ఈజ్ వెరీ స్నౌట్. ప్రజెన్స్ ఆఫ్ న్యూమాటిక్ బోన్స్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పెక్యులియర్ క్యారెక్టర్ ఆఫ్ ద బర్డ్. వాతిలాస్తులు కలిగి ఉండటం అనేది పక్షుల యొక్క అతి ముఖ్యమైన లక్షణంగా మనం చెప్పుకోనవచ్చును. దెన్ అంతరాస్థి పంజరాన్ని గమనించినప్పుడు హ్యావింగ్ స్టెర్నమ్ కీల్ అండ్ సిన్సాక్రమ్. సిన్సాక్రమ్ సంయుక్త త్రికము అనే నిర్మాణం. సంయుక్త త్రికము అనే నిర్మాణం అనేది సాధారణంగా 14 రకాల వటేబ్రే కలయికతో ఏర్పడిన నిర్మాణం. ఈ స్లైడ్లో మనం గమనించగలం. దెన్ ఫాగోస్టైల్ హలాస్తి ఫర్క్యులా
దెన్ ఫిజియలాజికల్ అడాప్టేషన్ శరీర ధర్మ సంబంధమైన అనుకూలనాలు గమనించవచ్చు. డైజెస్టివ్ సిస్టమ్, వెల్ డెవలప్డ్ డైజెస్టివ్ సిస్టమ్, క్రాప్ అండ్ గిజార్డ్, దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ హ్యావింగ్ ఎయిర్ సాక్స్, దిస్ ఇస్ ఆల్సో అడాప్టేషన్, ఫ్లైట్ అడాప్టేషన్. డబుల్ రెస్పిరేషన్ వీ క్యాన్ అబ్జర్వ్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ బర్డ్స్, హియర్ వీ క్యాన్ అబ్జర్వ్. సర్క్యులేటరీ సిస్టమ్ ఆల్సో వెల్ డెవలప్డ్ అండ్ వెరీ ఎఫిషియంట్ సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఆల్సో వెల్ డెవలప్డ్, హియర్ యూరినరీ బ్లాడర్ ఈజ్ అబ్సెంట్ అండ్ ద లెస్ టాక్సిక్ ఫార్మ్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్. దెన్ వెరీ ఎఫిషియంట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ హెన్లీస్ లూప్ ఆఫ్ ఈజ్ ప్రజెంట్. దీస్ ఆర్ ఆల్సో అడ్వాంటేజెస్ రిగార్డెడ్ టు ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఆఫ్ ద బర్డ్. దెన్ ద ప్రజెన్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఓన్లీ ఏ సింగిల్ ఫంక్షనల్ లెఫ్ట్ సైడ్ ఓవర్ ఈజ్ ప్రజెంట్, సో దట్ ఇట్ రైట్ ఓవర్ ఈజ్ అబ్సెంట్ టోటలీ, సో దట్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద బర్డ్. దిస్ ఈజ్ ఆల్సో అడ్వాంటేజ్. ఫైనల్లీ వీ క్యాన్ అబ్జర్వ్ ది బ్రెయిన్ అండ్ సెన్స్ ఆర్గాన్స్, మెదడు మరియు జ్ఞానాంగాలు. సెరిబెల్లం అనుమస్తిష్కం మరియు మస్తిష్కం అనే నిర్మాణాలు పక్షుల్లో బాగా అభివృద్ధి చెందిన నిర్మాణాలు. పక్షులు దృష్టిని ఎక్కువగా కలిగి ఉంటాయి. దృష్టికి ద సెంటర్స్ ఆఫ్ దేర్ ఆప్టిక్ లోబ్స్ ఆర్ వెల్ డెవలప్డ్. ద స్మెల్లింగ్స్ ఆర్గాన్స్ దే ఆర్ నథింగ్ బట్ ఆల్ఫాక్టరీ లోబ్స్ ఆర్ దే ఆర్ రుడిమెంటరీ, దే ఆర్ నాట్ వెల్ డెవలప్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ బర్డ్స్, సో దట్ దే క్యాన్ నాట్ రికగ్నైజ్ ద స్మెల్లింగ్ సెన్సేషన్. సో దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్. దే ఆర్ రిలేటెడ్ టు మార్ఫలాజికల్, అనటామికల్ అండ్ ఫిజియలాజికల్ అడాప్టేషన్. సో దట్ హ్యావింగ్ దీస్ అడాప్టేషన్స్ బర్డ్స్ క్యాన్ ఫ్లై ఈజీలీ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఇన్ ద ఎయిర్.